बलराम यस सर आ टाइगर मुठा वाले इप्पटि वरकु अमायकुलनु चंपी अलकलोलालु मात्रमे सृष्टिस्तुन्नारु अनुकुन्नाम नेनु अनुकुंटुन्नानु सर कानी ई मध्य वाळ्ळु रक्षण शाखकु संबंधिंचिन रहस्यालनु कूडा सेकरिस्तुन्नारनि अर्थमवुतोंदि नाकु अर्थमवुतोंदि सर एवडो ओक देशद्रोही डिफेंस डिपार्ट्मेंट लो उंडि ఆ రహస్యాలను వాళ్ళకి అందజేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను సార్ ఏడు నువ్వు కూడా అనుకుంటున్నావా yes sir కరెక్ట్ మరి ఆ దేశద్రోహిని పట్టుకుంటారు ఎలా సార్ నేను మంచి ఐడియా వదులుతాను సార్ వదులు రక్షణ శాఖలో మీరు బాత్రూములు కడిగే మనిషిగా చేరారు అనుకోండి నేను ప్యూన్గా చేరుతాను ఆ దేశద్రోహిని పట్టుకొని మీకు అప్పచెప్తాను సార్ చిట్టిబాబు అతనే మన స్పెషల్ ఏజెంట్ అని కొన్ని పత్రాలను సృష్టించి వాటిని రక్షణ శాఖకు పంపిస్తాం ఆల్రెడీ రక్షణ శాఖలో ఉన్న ఆ దేశద్రోహి ఈ సమాచారాన్ని ఆ ముఠాకి అందజేస్తాడు అప్పుడు ఆ ముఠా జేబు దొంగ వెనక పడుతూ ఉంటారు మన అసలు ఏజెంట్ ముఠాని పట్టుకునే ప్రయత్నాలు అలా కొనసాగుతూనే ఉంటాయి గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఫైన్ సార్ ఈ స్పెషల్ ఫైల్ ని ఐరన్ రూమ్ థర్డ్ లాకర్ లో ఉంచండి కీప్ ఇట్ సేఫ్ yes sir ఏదో ఆడదను ఊరుకుంటుంటే ఏయ్ ఆడదన్నంత తేలిగ్గా తీసేకు ఆడది రెచ్చిపోయిందంటే ఏం చేస్తావంట చూస్తావా ఆ చూస్తావా అని చూపించు ముద్దు పెట్టావా ముద్దు పెట్టినట్టు ఉంటాను ఇదేదో వ్యవహారం శృతి మించిపోతుంది ఏంటి గొడవ ఆ పిల్లని రేపు చేస్తావా నేను రేపు చేస్తానా మాపు చేస్తానా నీకెందుకయ్యా నా పిల్ల నా ఇష్టం ఈ పిల్ల నీ పిల్లవా ప్లేట్ మారుస్తున్నావా రేపింగ్ కేసు కింద బొక్కలో దోషేస్తానేమనుకున్నావు ఇద్దరిని కలిపి తోసే జైల్లోనే కాపురం పెడతాం పిల్లల్ని గంటాం ఇంతక్క మీ పోలీసు మా పిల్లలతో ఆడుకోవచ్చు కదూ ధర్మపత్ని ఆగ ఆగ
నీరు మొగుడు పెళ్ళాలని చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా నాకు కుదరదు నాకు సాచికం కావాల వెరీ సాచికం నువ్వు చిన్న పని తింటే ప్రదానికి సాచికం కావాలంటావు నువ్వు కదలకో సాక్ష్యం కావాలంటాడు అలాగే ఉండు చాలు 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 గోలీ చోడగొట్టినంత శబ్దం వస్తుంది మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలని నమ్ముతున్నాను కొత్త ఏంటిది వాడేదో సాక్ష్యం కావాలన్నాడని నువ్వో రెచ్చిపోయా వాణి నమ్మించడానికి ఇలా పెట్టానంటే అంతా ఒలొలొక్ వస్తా ఏయ్ అంతా ఒలొలొక్కేనా నిజం కాదా అబ్బా నేను నిజంగానే నీకు ముద్దొచ్చుంటాలే అబ్బా మోహన్ చూడరా ఆ నా మోహన్కి అమ్మా పడిందా నా మీద కన్ను పడింది అనుకుంటనే ఉన్న ఏదో రోజు పడుతుందని పడిపోయింది అది సరే గాని ఎలాగో టిఫిన్ చేసేసావు ఇక నుంచి ఇద్దరం ఒకటే పోయి కలిసి పరిసలు కొడదాం నీది నీదే నాది నాదే వ్యాపారం వ్యాపారమే డన్ అబ్బా ఈ ఫోన్ ఒకటి హలో వెంకట్ స్పీకింగ్ మీరా జస్ట్ ఎ మినిట్ నువ్వు సిసింద్రి నువ్వు కాస్త అవతల పో ఏంటి డియర్ చిచ్చుబుడిలా రెచ్చిపోతానని వాళ్ళలో తెలిసిన మతాబులు అవతల పొమ్మంటున్నావు నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆటం మా బిడ్డ పిలుస్తా అసలు ఇది లక్ష్మీ టపాస్ లాంటి వార్త నువ్వు పో 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 ఎస్ తేజ ఎన్ని బాంబులు కావాలి ఓకే ఎవరికి తెలియకుండా నేను తీసుకొస్తాగా వెల్ 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 మై ఫ్రెండ్స్ స్వీట్ టు హార్ట్ రెండు పట్టుకొచ్చారన్నమాట ఓకే ఓపెన్ దిస్ బాక్స్ ముందు బాగా దట్టించిన బాంబులాగా మా బాధ్యతలను మేము కరెక్ట్ గా చేస్తున్నాం కాకపోతే మీరే డబ్బులు కరెక్ట్ గా ఇవ్వట్లేదని నువ్వు నోరు మీద రామంటూ నేను సుమ్మన మాట ఎత్తలేదు దాహానికి ఏదైనా ఇప్పించండి అంటున్నావు దానికో గింజుకోవడం ఎందుకు వచ్చిందిగా కూల్ డ్రింక్ లాగించో తీసుకో లుక్ మై ఫ్రెండ్స్ రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు ఒకరు దేశ నాశనానికి సంబంధించిన బాంబులు ఒకరు సరఫరా చేసే మీలాంటి వాళ్ళు నాకు దొరకటం నా అదృష్టం డబ్బు గురించి మీరేం వర్రీ అవ్వద్దు హ్యావ్ అవర్ డ్రింక్స్ జై బజరంగ బలి సార్ ఈసారి రామ్మంటూ మనకి చాలా అవసరమైన పేపర్స్ తెచ్చాడు చూడండి పేరు చక్రపాణి టైగర్ ముఠాన్ని పట్టుకోవడానికి సిబిఐ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా నియమించిన వ్యక్తి వెల్ మిస్టర్ రామ్మంటు మనకి చాలా అత్యవసరమైన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చా కంగ్రాచులేషన్స్ ఓకే ఈ ఏజెంట్ను మన ముఠాన్ని పట్టుకోవడానికి కొత్తగా నియమించారు అంటే వీడికింతకు ముందు మన చేతుల్లో చచ్చిన ఏజెంట్ ముఖేష్ దగ్గరుండే సీక్రెట్స్ కొన్ని తెలిసి ఉండాలి కనుక వీడెక్కడున్నాడో తెలుసుకుని ఎలాగైనా ట్రాప్ చేసి తీసుకొస్తే ఆ వీడియో ఫిల్మ్ విషయం వీడి నుంచి రాబట్టచ్చు ఎవరిద్దరు కోట్లు వేసుకుని చేతులు బయట వేసుకుని ఒప్పుకుంటా వెళ్తున్నారు నేను వెళ్ళి నొక్కేసొస్తా నువ్వు ఇక్కడే ఉండు ఆ నొక్కే పని నాది మాస్టర్లు ఈ 100 రూపాయల నోటు మీదే అనుకుంటాను పారేసుకుని పోతున్నారు చూసాం బాబు మాది కాదు అయితే నాదే ఉంటుంది మీదే ఉంటుంది బాబు డబ్బు పారేసుకోకూడదు తీసుకో జేబు దొంగలు ఉంటారు బాబు జాగ్రత్త అలాగే ఇందులో ఎంత క్యాష్ ఉందో లెక్కేసుకో మన 100 మనకు మిగులు వార్ని లార్డు లంగోటాలా లాంగ్ కోట్ వేసుకుని తిరుగుతున్నారు వీళ్ళు ఉత్త ఖాళీ పర్సు కాళ్ళా కాయితోంది బాసు తీసి 4 గీసుకో నువ్వు వెంటనే అడయార్ పార్క్ హోటల్లో రూమ్ నెంబర్ 401కి వెళ్ళు అక్కడ నీ కోసం ఓ సూట్ కి రెడీగా ఉంటుంది దాన్ని నొక్కే నొక్కా ఏమిటి ఎంత ధైర్యంగా ఉందావు అనుకున్నా లోపల భయమేస్తుంది బాసు దించు అసలే పెద్ద హోటల్ చిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు ఇచ్చారంటే దెబ్బతో మరుగుజు అయిపోతావు అనుకున్నావు టెంపి ఎన్నాళ్ళని జేబులు పర్సులు కత్తిరిస్తూ కూర్చుంటాం జీవితంలో మనం పెద్దోళం కావద్దా ఇలాంటి హోటల్ కట్టద్దా కట్టాలంటే మరి ఇలాంటి సాహసం చెయ్యాలి నేను 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తాను అంతవరకు మన కారు దగ్గర కూర్చో ఇదే ఆహా తలుపు కూడా తీసుకుంచాడు క్లీన్ చేసుకోవచ్చు కదా
ఇదే సూట్ కేసు వీడు ఎవడో మన కోసం రెడీగా ఉంచాడు ఏం కళ లక్ష్మీదేవి కనీసం 2-3 లక్షలు ఉండొచ్చు ఓకే ఇదే మనకి ఛాన్స్ మిస్టర్ చక్రపాణి నిన్నే పిలుస్తుంటా ఉమ్మను అతి తెలివి ఉపయోగించుకు నీ గురించి నాకు తెలుసు ఏడు బాబు నా గురించి నీకు తెలిసేది వంకాయ పులుసు చక్రపాణి అంటే చక్రపాణి చక్రపాణి చక్రగిలని పిలిస్తే నాకు మా చెడ్డ చిరాగ్గా ఉంటది నా పేరు చిట్టి బాబు కావాలంటే చిట్టి అని పిలుచుకో వాగుడాపి కిందకు చూడు ఏంటిది దీపావళి తుపాకీయా మీ పిల్లకని తీసుకెళ్తాం ఏంటి బాగుంది ఎంత కొన్నా రూపాయా 2 రూపాయలా మర్యాదగా మాతో రాకపోతే రెండు లోపల దిగుతాయి ఇదిగో నువ్వు మరి లోపల దోసకాయ బాబు కోసుకుపోతే నాకు అసలు గితగితలు ఎక్కువ నువ్వు బయట వేషాలు వేసావంటే ఆలోచించకుండా ప్రాణాలు తీస్తావు మాట్లాడకుండా మాతో రా మూవ్ మూవ్ ఏంటది బోర్డు మీద రాసుంది థియేటర్ షామ్యూలా షట్ అప్ బాయ్ ఓ బాయ్ అట్ లాస్ట్ వి మెట్ మిస్టర్ చక్రపాణి ఇదిగో టెంపే నువ్వు అనుకున్నట్టుగా నేను చక్రపాణి కాను పటేల్లాల్ని కాను పొట్టెలు పొన్నేను కదయ్యా నా పేరు అదే చిట్టి బాబు ఇంతకీ మీ ఏడుపంత ఈ పెట్టు కోసం అనుకుంటాను తీసుకోండి అవతల నా కసక్కు హోటల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది మనిషి మంచి పెట్టపెట్టలాడుతుంది కదా అని ఎవడైనా కసుక్కు నొక్కడు అనుకో డేంజర్ అయిపోద్ది వస్తా వస్తాను రబ్బాయిలు జాగ్రత్త ఏ స్టాప్ బాబాయ్ నేనే వస్తున్నా ఒక్కదయ్యా కావాలని చూసుకోండి రండి చూసుకోండి మై డియర్ చక్రపాణి మళ్ళీ అదే పిలుప ఇదిగా నన్ను చక్రపాణి విష్ణు చక్రం అని పిలిస్తే నిన్ను తాడి టెంపేరా అని పిలుస్తాను అన్నారు ఆ పేరు నీది కాకపోతే చక్రపాణి పేరున్న ఈ సూట్ కేసు నీ దగ్గర ఎందుకుంది చక్రపాణి గదిలో నువ్వెందుకున్నావు చెక్కు 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 మర్యాదగా ముఖేష్ తీసిన ఫిల్మ్ ఎక్కడుందో చెప్పు 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 అనుకున్నావు ఇప్పటి వరకు నన్ను తప్పుడు పేరుతో పిలిచిన కత్తులు తుపాకులు డొక్కల్లో పెట్టిన ఆ ఫిల్మ్ ఎక్కడా కెమెరా ఎక్కడా అని అడిగినా ఎంత మర్యాదగా ఓపిక సమాధానం ఇచ్చాను ఇక నాకు మంట నశాలానికి ఎక్కుతుంది నా గనక తెక్కరయ్యిందంటే టేక్ కేర్ ఆఫ్ హిమ్ బంగారం వంటి బొమ్మను మీరు విరక్కుంటారు కదా ఇదిగో గడ్డం ఈ సోఫా చూసావు కదా ఇది నా ఖాతా కాదు మీ వాళ్ళ ఖాతా వేసుకో కావాలంటే మీరు కూల్ డ్రింక్ ఇచ్చుకొని తాగుతాను అరే నాకొద్దు చెప్తాను ఎంత అదే నేనే చక్రపాణి కాదని ఎవరైనా అన్నారనుకో వాడిని కొళ్ళప్పుడు చేస్తానంతే నువ్వేనా కలకత్తాలో ఖాళీ గ్యాంగ్ అటాక్ చేసి నేనే ఇంకా 2-3 గ్యాంగులు కూడా అటాక్ చేద్దాం అనుకున్నాను రా కాకపోతే టైం లేదు కదా వదిలేసాను అంతే నీ దగ్గర ఫిల్మ్ ఉందా ఓ కుప్పలు కుప్పగా పడుంది మా ఇంట్లో నీకు ఎంత కావాలో చెప్పు కేజీ లెక్కన అమ్మేస్తాను నా దగ్గర హిందీ ఆర్టిస్టులది ఉంది తెలుగు ఆర్టిస్టులది ఉంది నీకు ఎవరిది కావాలి మొత్తం కావాలి ఇస్తావా వాయిస్ 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 ఎవరెవరికి కావాలో చేతులు పైకెత్తండి ఎర్రా గుండు నువ్వు చేయి పైకెత్తవేంటి వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత నాకు ఇవ్వలేదు నేర్చుతా నాకు కుదరదు రోయ్ చేయి పైకెత్తు ఉందా ఫిల్మ్ బయటికి తీస్తాను కంగారు పడకండి అందరు క్యూలో నుంచోండమ్మా నుంచోండి నన్ను ఫాలో అవ్వండి స్టాప్ ఇట్ మైక్ ఇలా తొందరపడి ఆ ముఖేష్ని చంపి పొరపాటు చేశారు ఇప్పుడు వీడు కూడా చంపితే ఆ ఫిల్మ్ మనకు దొరకటం అసంభవం మరి వాడు తప్పించి పారిపోతున్నాడు తేజ వాడు చక్రపాణినని ఫిల్మ్ ఉందని ఒప్పుకున్నాడు ఇక వాడు ఎక్కడికి పోతాడు మై డియర్ చక్రపాణి ఇక అనుక్షణం నిన్ను వెంటాడుతూనే ఉంటాం